Karnataka lo varsha bibatsam konasagutondi. Karnataka lo kurustuna bhari varshalato, Dakshina Kannada, Udipi, Chikmagaluru, Hassan, Kodagu, Shivamogga jillalaku, red alert jari chesaru. Neru kuda bhari varshalu kurise avakasam unnatlu, vatavarana shaka telipindi. Krishna nadiloki bhariga varada neeru vachi cheratanto, pramadakara sthayini daati pravahistondi. Varadala dhatiki marokaru chanipoga, mrutula sankhya 13ku cherindi. పలు జిల్లాల్లో వరదల కారణంగా 278 ఇళ్లు పూర్తిగాను 2140 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు అధికారులు లెక్క కట్టారు. సుమారు 31000 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అంచనా వేశారు. కేరళలో వర్ష భీభత్సం కొనసాగుతోంది. భారీగా కురుస్తున్న వర్షాలకు నదులు పొంగి ప్రవహిస్తుండగా లోతట్టు ప్రాంతాలు వరద ముంపు ఎదుర్కొంటున్నాయి. ఇవాళ కూడా కేరళ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలపుజ, ఇడుక్కి, మలపురం, కోజికోడ్, వయనాడ్, కన్నూర్ ప్రాంతాల్లో 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ ఆ ప్రాంతంలో రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు ఇడుక్కి జిల్లా రాజమలాయ్ ప్రాంతంలో కొండచెరియలు విరిగిపడ్డ ఘటనలో ఇప్పటికే 26 మృతదేహాలు బయటపడగా తాజాగా మరో 17 మృతదేహాలను వెలికితీశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 43కు చేరింది. ఇప్పటి వరకు 12 మందిని కాపాడినట్లు వెల్లడించిన అధికారులు మరో 30 మంది ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ప్రతికూల పరిస్థితుల కారణంగా సహాయ చర్యల్లో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.